చాలా ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ కొంచెం స్టైల్ మార్చి చేద్దాం అనుకుంటున్నా స్టార్టింగ్ లోనే కొంచెం మీరు హ్యాట్ లేకుండా స్పెట్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటారండి బాగానే ఉంటది కానీ చూపించడం చూపించరా అదే మెయిన్ ఇమేజ్ బిల్డింగ్ అని ఉంటది అండ్ బ్రాండింగ్ ఇది బ్రాండ్ అయింది తీసే అనుకోండి ఇంతేనా అనుకుంటారు బ్రాండ్ యాంటీగా చేయకూడదు హెయిర్ హెయిర్ అయితే ఉంటే ఇంత ఇలా పక్క వచ్చేస్తుంది కదా దిట్టంగా లేదు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ అయిపోయాను దిట్టంగా ఉంటే హ్యాట్ ఎందుకని హ్యాట్ రెండు విధాలుగా పెడుతున్నాను ఎందుకంటే ఒకటి ఐ ఆల్వేస్ లిటిల్ స్టైలిష్ ఐ మీన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్సో ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది అనమాట జనరల్ గా నాకు ఫ్యాషనబుల్ అంటే ఇష్టం అండ్ నీరసంగాను ఆడెవడో మన మీద సంపతి చూపించేటట్టుగా ఉండకూడదు ఓకే ఎవడు చూపించడం కూడా అంచేత యూ హ్యావ్ టు బి వెరీ స్టైలిష్ ఎనర్జెటిక్ ఎంతూజియాస్టిక్ ఈ మూడు నాకు మెయిన్ థీమ్ టు గో హెడ్ అనమాట నా ఎప్పుడు కూడా ఓకే ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఐ డిపెండ్ ఆన్ మై సెల్ఫ్ మై నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అండ్ మై కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ అంతే కాదు ఇన్ని తెలివితేటలు ఉన్నారు కదా మీకు ఎందుకు ఆరు సినిమాలతో సరిపెట్టుకున్నారు తెలుగులో ఎనిమిది తెలుగులో అన్న మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ యాడ్స్ చేశాను మరి తెలుసా సమంత దమన్న కూడా ఇంట్రడ్యూస్ చేశాను సమంత దమన్న గద్దె ద్వారా ఎప్పుడు పన్నెండు ఏళ్ళ క్రితం బిఫోర్ దే కేమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ యాడ్స్ గురించి అందరు చెప్పుకోరు కదా అంటే నేను ఎందుకు సినిమాల వరకు ఎందుకు రాలేదంటే ఒకటి నాకు కొంచెం హెడ్ ఆఫ్ టైమ్స్ ఫిలిమ్స్ ఇప్పుడు రావాల్సినవి అప్పుడు తీసాను కొంచెం కొంచెం అడ్వాన్స్డ్గా మీరు ఇన్ని తెలుగు అనే దానికి సమాధానం అది యాక్చువల్గా అది వీ డన్ మెనీ ఫిల్మ్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట జనాలకి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు తరంలో వాళ్ళకి తీయాలి నేను ఈ తరంలో వాళ్ళకి అప్పుడు తీయటం వలన ఇట్స్ డిమెరిట్ ఫైనల్లీ అల్టిమేట్గా సక్సెస్ విల్ స్పీక్ అవి కొన్ని కొన్ని సక్సెస్ అవ్వలేదు మంచి సినిమాలు అనిపించుకున్నా కూడా సక్సెస్ కానప్పుడు ప్రొడ్యూసర్లు మీరు ఎగ్ ఎగబడి రారు నా దగ్గర ఇండస్ట్రీలో స్టాల్ వాట్స్ అందరూ వచ్చారు సో అందరూ కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు నాకు వాళ్ళందరూ గోడ మీద గోడ మీద పిల్లలాగా హిట్ అయితే వద్దాం లేకపోతే నేను ఐ డోంట్ గో ఐ గివ్ ఎ డ్యామ్ ఐ డోంట్ గో బిహైండ్ డ్యామ్ ఆల్రెడీ వచ్చాడు అందులో సినిమాలు తీసేటప్పుడు అందులో రెండు సినిమాలు హిట్ అయ్యాను కాబట్టి పోటీ చేస్తున్నాడు వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్ కాదు మీరు ఒకటి అడ్వాన్స్డ్గా ఆలోచించటం వల్ల లేకపోతే అడ్వాన్స్డ్గా నేను నా సినిమాలు ఉండటం వల్ల సినిమాలు రీచ్ అవ్వలేదు అన్నారు యాక్చువల్గా ఇది ఇండస్ట్రీలో కొంతమంది అంటే ఇది కాపీడు అంటే కొరియన్ మూవీస్కి సంబంధించి ఇన్స్పైర్ బికాజ్ పలానా సినిమా కాపీ కూడా నేను ఎప్పుడు చేయలేదు ఒక న్యూస్ చదివాను న్యూయార్క్స్ టైమ్స్లో అది దాసనారాయణ గారి పేపర్లో ఉదయంలో వచ్చింది కుముదంలో వచ్చింది కళ్ళు పోతే అక్కడ అమెరికాలో ఏదో జరిగిందని అది ఎక్కడ కాపీ కాదు కదా నేను తీసిన తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత హాలీవుడ్లో వచ్చింది అంటే నన్ను కాపీ కొట్టారు వాళ్ళు సేమ్ ద ఐ సినిమా పేరే ఐ అదే బ్యాక్ చేసింది అడుగు నేను చెప్తాను ఐ మే ఐ మే ఫిల్ అండ్పీడియా నో బడి కెన్ బీట్ మీ ఓకే ఇన్ ఫిల్మ్ నాలెడ్జ్ ఐ కెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ ఆన్ ఎనీ టీవీ ఇప్పుడు ఇవి ఎనీటీవీస్ కొరియన్ మూవీస్ కొరియన్ కాదు కొరియన్ ఎందుకన్న తెలియదు కానీ కొరియన్ ఒక ఫిల్మ్లో సంకీర్తన ఫైర్ బర్డ్ అని మనకు దగ్గరగా ఎందుకుంటాయంటే దే ఆల్సో వెరీ సెంటిమెంటల్ అనమాట ఎప్పుడూ నేను నైటీ టూలోనే ఎప్పుడో చూశాను అది కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళాను అప్పటి నుంచి ఫెస్టివల్స్కి వెళ్ళి నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్టివ్కి వెళ్ళాలని స్ఫూర్తిగా చాలా మందికి ఇచ్చింది నేనే ఓకే నేను ఎప్పుడన్నా అప్పుడు రెండు సినిమాలు మూడో సినిమాలకి గోలపూడి వచ్చేవాడు దాని తర్వాత గుమ్మడి గారు ప్రభాకర్ రెడ్డి వచ్చేవారు అనమాట అప్పుడు ఆ కాలంలో అప్పుడు నేను వాళ్ళ వాళ్ళు నాకు యాక్టర్స్ కింద లెక్క అనమాట ఐ డోంట్ నో ఐ ఐఎమ్ నాట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను కలకటా ఫిలిమోత్సవ్ గా నుంచి వెళ్ళేవాడిని అనమాట ఎయిటీ టూ నుంచి వెళ్తున్నాను నేను ఫెస్టివల్స్ ఇప్పటి వరకు బికాజ్ దట్ ఈస్ ఓన్లీ ఆ జనవరిలో జరిగేది ఇప్పుడంటే అంటే కానీ మై మదర్ యూస్ చూసి ఒక్క పెద్దోడు అయిన తర్వాత ఒక్కసారి సంక్రాంతి ఫెస్టివల్కి రాదని బికాస్ ఇట్స్ బిట్వీన్ జనవరి టూ టు సెవెంటీన్త్ మరి మధ్యలో వెళ్ళిపోతుంది కదా పొంగలో సో లైక్ ద నవ్ దేవ్ చేంజ్ టు నవంబర్ యాక్చువల్గా ఓకే సో లైక్ దట్ ఆ నాలెడ్జ్ ఉంటూ ఉంటుంది ఫిల్మ్ ఫెస్టివల్ నాలెడ్జ్ నేను ఎక్కడ ఎక్కడ చేయలేదు పనిచేసిన తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర ఐ అండర్స్టూడ్ వాట్ కైండ్ ఆఫ్ మెళుకువలు ఇక్కడ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటుందని చెప్పేసి బేబీ మై ఎడ్యుకేషన్ ఆల్సో వుడ్ హౌ కౌంటెడ్ నేను బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళేవాడిని అమెరికన్ లైబ్రరీకి ఇన్స్టిట్యూట్గా వెళ్ళేవాడిని అనమాట సో ఐ వాజ్ డెవలప్డ్ లైక్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్బిల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ వాట్ యూ హ్యావ్ ఇన్హెరెంట్ ఐ మీన్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ అనమాట అదే అంటే ఇంకోటండి ఇప్పుడు మీరు ఇంతకుముందు సక్సెస్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ తలుపు తడతారు లేకపోతే వాళ్ళు మన లెక్క చేయరన్నారు కానీ మీరు సక్సెస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు బ్రేక్ ఎందుకు వచ్చింది మీకు అంటే ఈ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన బ్రేక్ బ్రేక్ ఏం రాలేదు ఐ డో అంటే గ్యాప్ గ్యాప్ కి సంబంధించి గ్యాప్ ఐ మెయింటైన్ ఇళయరాజా ఇళయరాజా నేను మెయింటైన్ అంటే నా మీద మీద పడిపోయే ఎవరు రాలేదు అది అలాగల చెప్తాను నేను మీద పడిపోయే వస్తే ఒక్కడికైనా చేయాలి కదా ఎవడు రాలేదు అక్కడ సక్సెస్ అప్పుడు కూడా సక్సెస్ ఎప్పుడు వచ్చారు అదే సక్సెస్ ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ ఫోర్త్ ఫిల్మ్ కూడా వచ్చారు నేను సినిమా అయిన తర్వాత ప్రతి సినిమా ప్రొడ్యూసరుకి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి ఆ కలర్డ్ దాని మీద దే విల్ కమ్ టు మీ ఆస్కింగ్ ఫర్ నాన్ సెన్స్ ఓకే అవి నేను చేయను అవి నేను ఇష్టం ఉండదు నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అసలు నేను చేస్తే నువ్వు ఒప్పుకో నేను చేసేటట్టే చేస్తాను యూ డోంట్ టెల్ మీ నువ్వు చెప్తే నువ్వే చేసుకో ఐదో హెల్ యూ వాంట్ అదర్స్ టు డైరెక్ట్ లైక్ క్రియేటివ్ డైరెక్టర్ లైక్ మీ

నేను వెరీ హ్యూమరస్ ఫీల్ యాక్చువల్గా ఓకే ఓకే ఎటువంటి కొత్త కొత్త జంజల అడగని చెప్తాను జంజేలా చెప్పేనే విషయం ఓకే కరెక్టే కరెక్టే అనేవాడు ఈవీవి గారు మీ టైటిల్ కాపీ కొట్టారా పక్కా ఎప్పుడో అక్కడ నా దగ్గరికి వచ్చేవారు మా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడ వెళ్తూ ఉండేవారు బికాజ్ ఈవీ వచ్చిన ఫ్యామిలీ వాజ్ గివింగ్ మీ ఫుడ్ నాకు కుక్ చేయడానికి నాకు ఆ పెళ్ళి కాక నాకు వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వాళ్ళు అనమాట నరేష్ గడి వాళ్ళు మా దగ్గర నా దగ్గర చిన్న చిన్నప్పుడు పెరిగారు ఓకే మీ ఎలా నరేష్ గారు ఆడు రాజేగాడు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు ఓకే ఓకే నేను ఎలా యోగా చేస్తా నా పక్కన గురించి యోగా చేస్తూ ఉండే అనమాట ఓకే ఓకే బట్ ది దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఇతను డైరెక్టర్ నా తర్వాత అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన రైటర్లు చాలా బుద్ధి వెళ్తూ ఉండేవారు ఇప్పుడు జనార్దన మహర్షి అన్న కూడా నా దగ్గర ఉండేవాడు అతను పైకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి హిందీ చెప్పడం చెప్తూ ఉండేవాడు అనమాట ఇతను కొంచెం ఎక్కడి నుంచి వచ్చాడు నా దగ్గర ఇంకా సినిమా లేదు ఆయన కూడా మీ దగ్గర ఉంటానంటే ఉండమని చెప్పాను అనమాట బికాజ్ కొంచెం బ్రాహ్మల అబ్బాయి ప్లస్ ఏమో కొంచెం బాగా చదువుకున్నాడని ఐ ఇష్ గివ్ ఎమ్ ఎక్సర్సైజ్ నువ్వు ఎన్ని కథలు చదువుకున్నావు కథలు టైటిల్ ట్రై ఆ టైటిల్ ఒక టైటిల్ చెప్తాను జస్ట్ చెప్పాలి ఆ విధంగా ఐ ఐ మెయింటైన్ డై సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్ నాకు ఎప్పుడు ఎవరికైనా అది చెప్పాలనిపిస్తుంది అనమాట లేదు వరల్డ్ డెవలప్ అయితే దట్ ఈస్ గుడ్ ఐ మీన్ అందులో స్వార్థమైన ఏ ఉండదు దెట్ ఇస్ నథింగ్ సెల్ఫిష్ ఇన్ దట్ జస్ట్ ఎడ్యుకేట్ దెమ్ సపోజ్ యూఆర్ వెన్ యూర్ ఆషింగ్ క్వశ్చన్స్ ఇట్ మాస్ ఎనీ ఫ్లోస్ ఐ ట్రై టు టెల్ యూ దూ అర్ టేకింగ్ ఇట్ అడౌట్ ఇట్స్